నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతుందని తెలుసుకుంటారు. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయంగా మాత్రం నమ్ముకున్న వ్యక్తులు నట్టేట ముంచుతారు, ఏ రకమైన సహాయం చేయరు. రాజకీయంగా మనం ఖర్చు పెట్టినటువంటి ధనమంతా వృధాయేనా, మనం పడ్డ శ్రమంతా కూడా వృధాయేనా? మనం ఇన్నాళ్ళ నుంచి మనం పార్టీలో ఉన్నా మనల్ని కాదని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఇది ఏ రకమైనటువంటి దీనికి దారితీస్తుంది? మొదటి నుంచి కష్టపడి ఇల్లు కట్టింది మేము, గృహప్రవేశం చేసింది మేము, తీరా భోజనాలు చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి భోజనాలు చేస్తున్నారు, ఇదేమిట్రా కర్మ అని చెప్పిన బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీతో పాటు మీలాగే అన్యాయం అయిపోయినటువంటి కొంతమంది వ్యక్తుల కుటుంబంతో కలిసి ఇదే విషయాన్ని చర్చించుకుని బాధపడతారు. ఆధ్యాత్మిక కేంద్రాలని, సుందరమైన ప్రదేశాలని సందర్శిస్తారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. భార్యాబిడ్డలతోటి చాలా రిలాక్స్డ్గా విలాసవంతమైనటువంటి రోజుల్ని గడపగలుగుతారు. మానసికమైన సంతోషం, మానసికమైన ఉత్సాహం కాస్త రెట్టింపు అవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను, అదేవిధంగా పోటీ పరీక్షల్లోనూ సానుకూలమైనటువంటి విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. మెరిట్ మార్కులు సాధించి మెడిసిన్ సీటు కొట్టేయగలుగుతారు, ఫ్రీ సీటు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో ఇష్టదేవుడి దగ్గర దీపారాధన చేయండి. అమ్మవారికి పరిమళ గంధంతో సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది ఎండాకాలం, చెరుకురసం అందుబాటులో ఉంది. 1 లీటర్ చెరుకురసంతో పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల దారిద్ర్యపరమైనటువంటి ఉపద్రవాలు ఏవైతే ఉందో, దరిద్రం ఏదైతే ఉందో అది పోతుంది. తినటానికి ఉండటానికి ఇబ్బంది లేనటువంటి వాతావరణం కలుగుతుంది. ఇది వేదంలో చెప్పబడ్డ విషయం, కృష్ణ యజుర్వేదంలో చెప్పబడ్డ విషయం. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల విశేషమైన సుఫలితాలు ఆర్థికంగా సంప్రాప్తిస్తాయి, అందులో సందేహం లేదు. ఈ మీనరాశిలో జన్మించిన వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్టదైక్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని అష్టమూలికా తైలంతో దీపారాధన చేసి, ముఖ్యంగా తెల్లజిల్లేడు బొత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేసి నమస్కారం పెట్టుకొని వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.